ముందు భాగంలో దుర్యోధనుడు తన పరివారంతో సహా ద్వైతవనం నుంచి తిరిగి హస్తినాపురానికి వెళ్లిపోయాడు. కర్ణుడు తన అపార పరాక్రమంతో నాలుగు దిక్కులలోని రాజులను జయించి తన జైత్రయాత్రను దిగ్విజయంగా పూర్తి చేశాడు. దుర్యోధనుడు అత్యంత వైభవోపేతంగా వైష్ణవ యాగాన్ని నిర్వహించి అడిగిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేశాడు. యుద్ధంలో అర్జునుణ్ణి వధిస్తానని కర్ణుడు చేసిన ప్రతిజ్ఞ గూర్చి తెలుసుకుని ధర్మరాజు కలవరపడ్డాడు. అయితే ఆ రోజు రాత్రి ధర్మరాజు నిద్రిస్తున్న సమయంలో అతడి కలలో కొన్ని మోగజీవాలు ఏడుస్తూ కనబడి, మహారాజా, మేమంతా ఈ అడవిలోని జంతువులం. మీరు రోజూ వేటాడి మమ్మల్ని చంపడం కారణంగా మా జాతి అంతరించిపోతోంది. ఇలాగే కొనసాగితే ఈ వనంలో ఒక్క జంతువు కూడా మిగలదు. మీరు ధర్మం తెలిసినవారు కాబట్టి మా మొర ఆలకించి మీరు వేరొక వనానికి వెళ్లి నివసించండి అని వేడుకున్నాయి. ఆ మొగజీవాల ప్రార్థన విని నిద్రలో సైతం ధర్మరాజు కనులలో నీళ్లు తిరిగాయి. ఉదయం నిద్ర లేవగానే ధర్మరాజు తన తమ్ముళ్లకు ద్రౌపదికి కలలో జరిగిన విషయాల గురించి వివరించి వారందరినీ తీసుకుని ద్వైతవనాన్ని వదిలి కామ్యకవనానికి వెళ్లాడు. అందరూ కలిసి అక్కడే కుటీరాలు నిర్మించుకుని జీవహింస చేయకుండా కేవలం అడవిలోని పండ్లు దుంపలు తింటూ కాలం గడుపుతున్నారు. అలా 11 ఏండ్ల వనవాస కాలం గడిచి 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు పాండవులు. అయితే ఒకరోజు వ్యాసమహాముని కామ్యకవనానికి వచ్చారు. దూరం నుంచే మునిరాకను గమనించిన ధర్మరాజు ఉన్న ఫలానా లేచి తమ్ముళ్లతో సహా ఎదురు వెళ్లి వ్యాసునికి నమస్కరించి తమ కుటీరంలోకి ఆహ్వానించాడు. అయితే అడవిలో అష్ట కష్టాలు పడుతూ ఆకులు అలుములు తింటూ చిక్కి శల్యమై ఉన్నారు పాండవులు. తన మనవల్ల దుర్భర స్థితిని చూసి చింతించిన వ్యాసుడు వారిని సముదాయిస్తూ ధర్మరాజుతో, సుఖదుఃఖాలనేవి కాలానుగుణంగా మారుతుంటాయి. సుఖాలు ఎలా అయితే ఎల్లకాలం నిలిచి ఉండవో కష్టాలు కూడా శాశ్వతం కాదు. సజ్జనుడు ఈ రెండు స్థితుల యొక్క తత్వాలను అర్థం చేసుకుని సుఖాలకు పొంగిపోకుండా కష్టాలకు లొంగిపోకుండా రెండింటినీ సమాన దృష్టితో చూస్తాడు. కాబట్టి ధర్మనందన, నేను నీకు చెప్పేది ఒక్కటే, నేటి ఈ పరిస్థితులకు తల వంచకుండా ఓర్పుతో సహనం వహించు. నీ జీవితాన్ని ఒక తపస్సుగా మలచుకో. తపస్సు వల్లే సకల సౌఖ్యాలు సిద్ధిస్తాయి. క్షమ, అహింస, సత్యము, సమత, ఇంద్రియ నిగ్రహం, శాంతి, త్యాగం ఇవన్నీ తపస్సు యొక్క లక్షణాలు. మనిషి చనిపోయాక ఇవే ఉత్తమ గతులను కలుగజేస్తాయి. ఇప్పుడు చేసే పుణ్యకార్యాలే తరువాతి జన్మలో మేలు చేకూరుస్తాయి. కనుకనే దాన ధర్మాలు చేస్తూ మంచి మార్గంలో నడవాలి అని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు, అయితే మునీంద్ర, దానం, తపస్సు ఈ రెండింటిలో ఏది గొప్పది, ఏది అధిక ఫలితాన్నిస్తుంది అని అడిగాడు. దానికి వ్యాసుడు, ధర్మజ, తపస్సు కంటే దానం గొప్పది. ఎందుకంటే దానం అంటే మన దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు ఇవ్వడం. మనుషులు ప్రాణం కంటే కూడా ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. రాత్రి పగలు శ్రమించి నిద్రాహారాలు మాని ధనాన్ని ఆర్జిస్తారు. ఇంత కష్టపడి సంపాదించిన సంపదను ఇతరులకు దానం ఇవ్వడమంటే గొప్ప విషయమే కదా. కాబట్టి తపస్సు కంటే దానమే గొప్పది. అయితే సాధారణంగా బుద్ధిహీనులు తాము అన్యాయంగా అక్రమ మార్గంలో సంపాదించిన సొమ్మును దానం చేస్తుంటారు. అటువంటి దానం పుణ్యాన్నివ్వదు. ధర్మ మార్గంలో సంపాదించిన ధనం కొంచెం దానమిచ్చినా అది పుణ్యాన్నిస్తుంది. అది కూడా సరైన సమయంలో సరైన ప్రదేశంలో యోగ్యుడైన వ్యక్తికి మాత్రమే దానమివ్వాలి. అపాత్ర దానం చెయ్యకూడదు. దీనికి సంబంధించిన ఒక ఇతిహాసం చెబుతాను విను అని చెప్పి వ్యాసుడు ధర్మరాజుకి ముద్గలుడి కథను చెప్పసాగాడు. పూర్వం కురుక్షేత్రంలో ముద్గలుడు తన భార్య కుమారునితో కలిసి నివసించేవాడు. ముద్గలుడు పేదవాడు కాని సత్యవ్రతుడు, అబద్ధం ఆడనివాడు, అన్నింటికీ మించి ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు. పొలంలో రాలిన ధాన్యపు గింజలను ఏరి వాటినే వండుకుని అతిథులకు పెట్టగా మిగిలింది తన భార్య కుమారుడితో కలిసి తిని జీవనం సాగించేవాడు. అయితే ఒకనాడు దుర్వాస మహాముని ముద్గలుడి ఇంటికి వచ్చాడు. పిచ్చివాడిలా సగం సగం బట్టలు ధరించి విరబూసిన కురులతో దుమ్ము కొట్టుకుపోయిన శరీరంతో చూస్తేనే వికారం కలిగేలా ఉన్నాడు దుర్వాసుడు.
కానీ అతడిని చూసి ముద్గలుడు ఏమాత్రం అసహించుకోకుండా అతడికి ఎదురుగా వెళ్లి సగౌరవంగా దుర్వాసుణ్ణి ఇంటిలోకి ఆహ్వానించాడు. స్వయంగా తానే అతడి కాళ్లు కడిగి భోజన ఏర్పాట్లు చేశాడు. అప్పుడు దుర్వాసుడు ముద్గలుడు పెట్టిన అన్నాన్ని కడుపు నిండా తిని మిగిలిన అన్నాన్ని తీసుకుని తన శరీరమంతా పులుముకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాంతో ముద్గలుడికి అతని భార్య పిల్లాడికి తినడానికి ఏమీ మిగలలేదు. పస్తుండడమే వారికి మార్గంగా మారింది. అయితే దుర్వాసుడు ఆ ఒక్కరోజు వచ్చి ఆగలేదు. ప్రతిరోజు వచ్చి ముద్గలుడి ఇంటిలో భోజనం చేసి మిగిలిన అన్నాన్ని తన ఒంటికి పులుముకొని వెళుతున్నాడు. కాని ముద్గలుడి గౌరవ మర్యాదలలో ఎటువంటి మార్పు రాలేదు. ఎలాంటి విసుగు చిరాకు లేకుండా నిరాహారుడై అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్వాసుణ్ణి సేవిస్తున్నాడు. అది చూసి ఆశ్చర్యపోయిన దుర్వాస మహాముని ఆనందంతో ముద్గలుడి వైపు చూస్తూ, ఓ ముద్గలముని, నీవంటి దానశీలిని నేను ఈ భూమి మీద వేరొకరిని చూడలేదు. నీవు సత్వగుణం కలవాడివి. ఏమాత్రం అసహించుకోకుండా, అవమానించకుండా చిరాకు కోపాలను వదిలిపెట్టి నిర్మలమైన మనసుతో ఇన్ని రోజులూ నాకు అతిథి మర్యాదలు చేశావు. దానం, సహనం, త్యాగం నీ లక్షణాలు. రుచులంటే పడిచస్తుంది నాలుక. ఓర్పు, ధర్మం, శాంతి వీటన్నింటినీ నాశనం చేసేది ఆకలి. ధర్మ దీక్షతో ఈ రెండింటినీ నీవు జయించావు. జీవాన్ని నిలబెట్టే అన్నాన్ని దానం చేసి ప్రాణం మీదే ఆశ వదులుకున్నావు. ఏమని పొగడను నిన్ను. స్వర్గంలోని దేవతలు నీ తపఃఫలాన్ని చూసి ప్రశంసిస్తున్నారు. త్వరలోనే దేవ విమానం ఇక్కడికి వస్తుంది. స్వదేహంతో సహా స్వర్గానికి వెళ్లి సర్వ సుఖాలు అనుభవించు అని చెప్పి దుర్వాస మహాముని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే దుర్వాసుడు చెప్పినట్టుగానే ఇంతలో దేవలోకం నుంచి ఒక విమానం వచ్చి ముద్గలుడి ముందు ఆగింది. అందులోని దేవదూత అతడి వైపు చూస్తూ, మునివర్య, మీరు చేసిన పుణ్యకార్యాల కారణంగా మీకు స్వర్గప్రాప్తి కలిగింది, పదండి వెళ్దాం అంటూ ముద్గలుడిని స్వర్గానికి ఆహ్వానించాడు. అయితే అప్పుడు ముద్గలుడు ఆ దేవదూత వైపు చూస్తూ, అయ్యా, స్వర్గమంటే ఎలా ఉంటుంది అని అడిగాడు. దానికి అతడు, మునివర్య, ఈ భూలోకానికి పైన స్వర్గలోకం ఉంది. తపస్సు చేసి సిద్ధి పొందిన మహామునులు, యజ్ఞయాగాలు చేసినవారు, ఉత్తములు, దానధర్మాలు చేసినవారు, ఇంద్రియాలను జయించినవారు, యుద్ధంలో మరణించిన వీరులు అక్కడ నివసిస్తుంటారు. విహారానికి ఉద్యానవనాలు, వినోదాలకు క్రీడాస్థలాలు సమృద్ధిగా ఉంటాయి. భూలోకంలాగా అక్కడ ఆకలి, దాహాలు ఉండవు. చలి, వేడి తగలవు. ముసలితనంగాని ఎటువంటి రోగాలుగాని దరిచేరవు. ఎటు చూసినా మనోహరంగా అనుక్షణం మనసు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఈ పుణ్యలోకానికి అర్హులైన వారు భూలోకంలో వారి కాలం నిండాక మనుష్య శరీరాలు వదిలిపెట్టి తేజోవంతమైన దివ్య శరీరాలను ధరిస్తారు. బంగారు ఆభరణాలను తొడుక్కొని స్వర్గలోకంలో సర్వసుఖాలు అనుభవిస్తారు. అయితే స్వర్గలోకం పైన బ్రహ్మలోకం ఉంటుంది. స్వయం ప్రకాశంతో వెలుగులు విరజిమ్ముతూ ఇతర లోకాలకు ప్రకాశాన్నందిస్తుంది ఆ బ్రహ్మలోకం. మనువులు, దాతలు, మహా ఋషులు అక్కడ ఉంటారు. అక్కడ ఉండేవారికి కోపతాపాలుగాని పగా ప్రతీకారాలుగాని ఉండవు. మోహలోభాలు వారిని ఆవరించవు. అలాగే పునర్జన్మ కూడా ఉండదు. ప్రళయకాలంలో లోకాలన్నీ నాశనమవుతాయి. కాని బ్రహ్మలోకం మాత్రం చెక్కు చెదరకుండా శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఆ సమయంలో దేవేంద్రుడు, దేవతలు అక్కడే నివసిస్తారు. నీకు ఇప్పటిదాకా స్వర్గంలోని మంచి విషయాల గూర్చి చెప్పాను. ఇప్పుడు అక్కడి దోషాలను కూడా వివరిస్తాను, విను. భూలోకంలో చేసిన పుణ్యఫలాన్ని స్వర్గంలో అనుభవిస్తాడు మనిషి. అంతేగాని మళ్లీ అక్కడ పుణ్యం చేయడానికి వీలు లేదు, వీలు కాదు. చేసిన పుణ్యఫలం అంతా అనుభవించిన తరువాత మనిషి మరలా భూలోకానికి రావలసిందే. అయితే స్వర్గ సుఖాలను అనుభవించి మళ్లీ భూలోకానికి వచ్చిన మనిషి ఆ సుఖాలను వదులుకోలేక వేదనకు గురవుతాడు. అంతేకాకుండా స్వర్గంలో ఉన్నవారు సైతం తమకంటే ఉన్నత స్థాయిలో ఉన్నవారిని చూసి మనసులో బాధపడతారు. ఒక్క బ్రహ్మలోకంలో తప్ప మిగిలిన పుణ్యలోకాలన్నిటిలోనూ ఇదే పద్ధతి. ఒక్క మొక్కలో చెప్పాలంటే భూలోకం కర్మభూమి. ఇక్కడ చేసిన కర్మలకు ప్రతిఫలం స్వర్గంలో అనుభవిస్తారు. ఇప్పుడు నీ సందేహం తీరింది కదా, పద వెళదాం అని అన్నాడు.
అయితే దేవదూత చెప్పిన మాటలన్నీ విన్న ముద్గలుడు ఒక్క నిమిషం ఆలోచించి తరువాత అతడి వైపు చూస్తూ, అయ్యా, నాకు అశాశ్వతములైన ఈ స్వర్గ సుఖాలు అవసరం లేదు. ఏ లోకానికి వెళితే మరలా తిరిగి జన్మంటూ ఉండదో అటువంటి ఉత్తమ లోక ప్రాప్తి కోసం ప్రయత్నిస్తున్నాను. మీరు వెళ్ళండి అని అన్నాడు. దాంతో స్వర్గం నుంచి వచ్చిన దైవాంశ తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత ముద్గలుడు శిలావృత్తిని వదిలిపెట్టి పరమ శాంతి మార్గం చేపట్టాడు. కష్ట సుఖాలను ఒకేలా స్వీకరించడం మొదలుపెట్టాడు. మట్టిని బంగారాన్ని ఒకే భావంతో చూడసాగాడు. అలా నిర్వికల్పమైన జ్ఞాన యోగంతో పరమ సిద్ధిని పొందాడు అని ముద్గల ముని కథను వ్యాసుడు ధర్మరాజుకు చెప్పి, కాబట్టి ధర్మరాజా, రాజ్యం పోయిందని విచారించకు. నీ జీవితాన్ని ఓ తపస్సులా మార్చుకో. త్వరలోనే నీ రాజ్యం నీకు సిద్ధిస్తుంది. నీ తమ్ముళ్లతో కలిసి ప్రజారంజకంగా రాజ్యపాలన సాగిస్తావు అని చెప్పి వేదవ్యాసుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత ఒకరోజు వేట నిమిత్తం పాండవులు ఐదుగురు వనంలోని ఒక్కో దిక్కుకి వెళ్లగా ద్రౌపది ఒక్కతే తన కుటీరంలో ఒంటరిగా ఉంది. సరిగ్గా అప్పుడే సింధుదేశపు రాజైన జయద్రథుడు తన చతురంగ బలములతో కూడి శాల్వరాజు పుత్రికను వివాహమాడు నిమిత్తం ప్రయాణిస్తూ దారి మధ్యలో ఉన్న కామ్యక వనానికి చేరుకున్నాడు. ఆ వనంలో మరికొంత దూరం ప్రయాణించగా అక్కడ కుటీరం బయట నిలుచుని ఉన్న ఒక అత్యంత అందమైన స్త్రీ కనిపించింది. ఆమె మరెవరో కాదు, పంచ పాండవుల భార్య అయిన ద్రౌపది. ఆమెను చూసి మైమరచిపోయిన జయద్రథుడు తన మనసులో, ఆహా, ఎవరి సౌందర్యరాశి ఇంతటి లావణ్యవతి! బహుశా ముల్లోకాలలో మరెక్కడా ఇంతటి అందం ఉండదేమో అని అనుకుని పక్కనే ఉన్న తన మిత్రుడు కోటికాస్యుడి వైపు చూస్తూ, మిత్రమా, ఈ సుందరాంగి ఎవరు? ఆమెను చూస్తుంటేనే ఆనందంతో నా ఒళ్ళు పులకించిపోతోంది. నువ్వు వెంటనే వెళ్లి నా కళ్లను కట్టిపడేసిన ఆ సౌందర్యరాశి వివరాలను తెలుసుకుని ఆమె నా సొంతమయ్యేలా చెయ్యి అని అడిగాడు. జయద్రథుడు చెప్పడమే ఆలస్యం కోటికాస్యుడు వెంటనే ద్రౌపది దగ్గరకు వెళ్లి ఆమె వైపు చూస్తూ, యువతీ, ఎవరు నీవు? క్రూర మృగాలు సంచరించే ఈ కారడవిలో ఒంటరిగా ఏంచేస్తున్నావు? స్వర్గలోకపు అప్సరసలను తలదన్నే అందం నీది. ఇంద్రుడి భార్య శుచీదేవి, విష్ణుమూర్తి అర్ధాంగి అయిన లక్ష్మీదేవి కూడా నీకు సాటిరారు. నా పేరు కోటికాస్యుడు. అదిగో అక్కడ ఉన్నది సింధుదేశపు మహారాజైన జయద్రథులవారు. నీ అందం చూసి ముగ్ధులై నిన్ను తీసుకురమ్మని చెప్పి నన్ను ఇక్కడికి పంపారు అని చెప్పాడు. అయితే కోటికాస్యుడి మాటలన్నీ విని ద్రౌపది, అన్నా, నేను పెళ్ళై పిల్లలు కలదానిని. ప్రస్తుతం మీ ముందు ఒంటరిగా ఉన్నాను. ఈ సమయంలో మీరు నా దగ్గరికి రావడం మంచిది కాదు. నన్ను సామాన్య స్త్రీగా భావించి నాతో ఇలా మాట్లాడుతున్నారు. నేను పాంచాల దేశాధీశుని కుమార్తెను, పాండవుల ధర్మపత్నిని. నా పేరు కృష్ణ. నా భర్తలతో కలిసి వనవాసం చేస్తున్నాను. వారు వేటకని వెళ్లారు. కొంచెం సేపట్లో తిరిగి వస్తారు. మీరు కొంచెంసేపు ఈ సమీపంలో ఉండండి. వారు రాగానే మిమ్మల్ని తగిన రీతిలో సత్కరించి పంపిస్తారు అని చెప్పి ద్రౌపది తన కుటీరంలోకి వెళ్లిపోయింది. దాంతో కోటికాస్యుడు తిరిగి జయద్రథుడి వద్దకు వెళ్లి ద్రౌపది వివరాలన్నీ అతడికి విన్నవించాడు. అయితే ద్రౌపది వివరాలు తెలుసుకున్న జయద్రథుడు ఎలాగైనా సరే ఆమెను నా సొంతం చేసుకోవాలి అనే తపనతో రథం దిగి వెళ్లి ద్రౌపది కుటీరంలోకి ప్రవేశించాడు. కుటీరంలోకి వచ్చిన జయద్రథుణ్ణి చూసిన ద్రౌపది నిర్ఘాంతపోయింది. అప్పుడు జయద్రథుడు ఆమె వైపు చూస్తూ, ద్రౌపది, నువ్వు పాండవులు క్షేమమేనా అని అడిగాడు. దానికి ద్రౌపది మనసులో కొంత భయపడుతూనే, సింధురాజా, అందరం క్షేమంగానే ఉన్నాం. ఇప్పుడు మీరు మా అతిథి. నా భర్తలు వేటకు వెళ్లారు. ఈ పాటికి వస్తూ ఉంటారు. వారు వచ్చాక వారిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్దురు. ఆసనంపై కూర్చోండి అని అంది. అప్పుడు జయద్రథుడు పక్కనే ఉన్న కుర్చీపై కూర్చుని ద్రౌపది వైపు చూస్తూ, ద్రౌపది, నిన్ను చూసిన మరుక్షణమే నా మనసు అదుపు తప్పింది. నా ఇంద్రియాలేవి నా మాట వినడం లేదు. నా కోరిక తీర్చు, నాకు సంతోషం కలిగించు. రాజ్యం పోగొట్టుకుని అడవిలో తిరుగుతున్న ఈ పాండవుల వల్ల నీకు ఏం సుఖం లభిస్తుంది? నాతో రా, నీకు కష్టమంటే ఏంటో తెలియకుండా చూసుకుంటాను. పద, రథం ఎక్కు అని అన్నాడు. జయద్రథుడి మాటలు విన్న ద్రౌపదికి భయంతో ఏం చెయ్యాలో పాలుపోలేదు. మనసులో పాండవులు ఎప్పుడూ వస్తారా అని అనుకుంటూ జయద్రథుడి వైపు చూసి, అయ్యా, నీవు ధృతరాష్ట్రుని కూతురైన దుస్సలకు భర్తవు. ఆమె పాండవులకు సోదరి. కాబట్టి నీవు నాకు అన్నవరస అవుతావు.
అలాంటిది నీవు నాతో ఈ విధంగా మాట్లాడటం సమంజసమా అని అంది. దానికి జయద్రథుడు, ద్రౌపది, నా వంటి రారాజులకు ధర్మాధర్మాలు న్యాయాన్యాయాలు వావివర్సలతో పనిలేదు. మేము ఏది సరనుకుంటే అదే ధర్మం. అయినా నచ్చిన కన్యను పొందలేని సంపద అధికారం వ్యర్థం. మారు మాట్లాడకుండా నాతో వచ్చి నాకు ఆనందం కలిగించు అన్నాడు. జయద్రథుడి మాటలు విన్న ద్రౌపదికి అతడిపై అసహ్యం కలిగి కోపంగా అతడి వైపు చూస్తూ, ఓరీ క్షత్రియ కులంలో పుట్టిన అధముడా, పాండవుల శౌర్య పరాక్రమాల గురించి తెలిసి కూడా నన్ను అవమానిస్తున్నావు. దీనికి తగిన ఫలితాన్ని నీవు తప్పక అనుభవిస్తావు. నీకు భీమసేనుడి గురించి తెలుసు కదా, గుహలో పడుకున్న సింహం జూలు పట్టుకుని లాగుతున్నావు. జాగ్రత్త, అర్జునుడి గాంధీవం యొక్క అల్లెతాడు శబ్దాన్ని వింటేనే నువ్వు సగం చస్తావు. ఇక అతని కోపాన్ని నువ్వు తట్టుకోగలవా? నకుల సహదేవులను అవమానించడం తాచుపాము జంటను తొక్కడంతో సమానం. ఎలా చూసినా నేటితో నీ ఆయువు తీరింది, నీకు చావు తప్పదు అని హెచ్చరించింది. ద్రౌపది మాటలు విన్న జయద్రథుడు గట్టిగా అంటూ నవ్వుతూ, పాండవుల సంగతి నాకు బాగా తెలుసు. వారి గురించి చెప్పి నువ్వు నన్ను భయపెట్టాలని ప్రయత్నించకు. నా గురించే నీకు తెలియదు, నా పరాక్రమము ఇంకా నువ్వు చూడలేదు. ఇక నీ వ్యర్థ ప్రేలాపనలు కట్టిపెట్టి వచ్చి నా రథం ఎక్కు అని అన్నాడు. దానికి ద్రౌపది, జయద్రథ, నేను ఐదుగురు వీరుల ధర్మపత్నిని. నీ మంచి కోరి మరొక్కసారి చెబుతున్నాను. పంచ పాండవులు నా భర్తలు, శ్రీకృష్ణుడు నా అన్న. నా జోలికి వస్తే వారు నిన్ను నాశనం చేస్తారు. నా పాతివ్రత్యమే నన్ను కాపాడుతుంది అని ధైర్యంగా నిలబడింది. కాని ద్రౌపది మాటలను ఏమాత్రం లెక్క చెయ్యక జయద్రథుడు ఆమె చీర కొంగు పట్టుకుని లాగడానికి ప్రయత్నించాడు. అప్పుడు ద్రౌపది అతడిని బలంగా అవతలకు నెట్టి, కాపాడండి కాపాడండి అంటూ కేకలు వేసింది. ద్రౌపది తొయ్యడంతో జయద్రథుడు కింద పడి అతడి తలపై ఉన్న కిరీటం నేలమీద పడింది. దాంతో సైంధవుడికి రోషం తన్నుకొచ్చింది. ద్రౌపది చెయ్యి పట్టుకుని బలవంతంగా ఆమెను లాక్కుపోయి తన రథంపై ఎక్కించుకుని బయలుదేరాడు. అయితే ద్రౌపది కేకలు విన్న ధౌమ్యుడు అక్కడికి వచ్చి ద్రౌపదిని తీసుకుపోతున్న జయద్రథుణ్ణి చూసి, అయ్యా, రాజులకు ఈ విధంగా దుష్కర్మలు చెయ్యడం తగదు, ఆమెను విడిచిపెట్టండి అంటూ జయద్రథుడి రథాన్ని వెంబడిస్తూ వెళ్లాడు. ఇంతలో వేట ముగించుకుని ఇంటికి వస్తున్న పాండవులకు ఏదో చెడు జరుగుతుంది అనడానికి సూచనగా దుశ్శకునాలు గోచరించాయి. చెట్ల మీద ఉన్న పక్షులు దూరంగా ఎగిరిపోతున్నాయి. కొండ గుహలలోని క్రూర మృగాలు భయంకర శబ్దాలు చేస్తున్నాయి. ఆకాశంలోని సూర్యుడు కనబడకుండా నలు దిశలు కారు మేఘాలు ఆవరించాయి. ఈ విపరీత పరిణామాలన్నీ చూసిన పాండవులు కంగారు కంగారుగా నివాసానికి చేరుకున్నారు. అయితే రథం దిగి కుటీరంలోకి ప్రవేశించిన పాండవులకు అక్కడ చిందరవందరగా పడి ఉన్న వస్తువులు, వాటి మధ్య జయద్రథుని కిరీటం కనిపించాయి. అది చూసి ద్రౌపది ఏదో పెద్ద ఆపదలో చిక్కుకుందని గ్రహించిన పాండవులు కలవరపడి వెంటనే తమ ఆయుధాలను చేపట్టి కుటీరం బయట నుంచి అడవిలోకి వెళుతున్న జయద్రథుని రథచక్రాల గుర్తులను ఆధారంగా చేసుకుని ద్రౌపదిని వెతుక్కుంటూ పాండవులు వారి రథాలపై బయలుదేరారు. వాయువేగంతో ప్రయాణించి క్షణాలలో ద్రౌపదిని పట్టుకుని తీసుకువెళుతున్న జయద్రథుడి సైన్యాన్ని చేరుకున్నారు. అక్కడ పాండవులకి జయద్రథుడి రథాన్ని వెంబడిస్తున్న ధౌమ్యుడు కనిపించాడు. అప్పుడు వారు ఆయన దగ్గరకు వెళ్లి అతడికి ధైర్యం చెప్పి, దిగులు పడకండి మునివర్యా, ఈ రోజుతో ఆ దుర్మార్గుడి నూకలు చెల్లిపోయాయి, వాడి మదం అణచి ద్రౌపదిని తీసుకుని తిరిగి వస్తాం అని చెప్పి జింకలను వేటాడటానికి వచ్చిన సింహాల్లా పాండవులు సైంధవుడి సైన్యం మీదకు ఉరికారు. అయితే తన రథాన్ని వెంబడిస్తూ వస్తున్న పాండవులను చూసిన జయద్రథుడు ద్రౌపదితో, ద్రౌపది, వారిలో నీ భర్తలు ఎవరెవరో కొంచెం చెప్పగలవా అని వెటకారంగా అడిగాడు. అది విన్న ద్రౌపది చింత నిప్పుల్లాంటి కళ్లతో అతడి వైపు చూస్తూ, ఇప్పుడు నువ్వు వారి గురించి తెలుసుకున్నా ప్రయోజనం లేదు, సమయం మించిపోయింది. అయినా నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను, వారు నీ పాలిట మృత్యువులు అని పలికింది. అది విని కోపించిన సింధురాజు వెంటనే తన సేనలను పాండవులతో యుద్ధానికి సన్నద్ధం చేశాడు. అది చూసిన అర్జునుడు తన గాంధీవాన్ని ఎక్కుపెట్టి ఆకాశంలోకి ఒక అస్త్రాన్ని వదిలాడు. ఆ అస్త్ర ప్రభావానికి ఆకాశం నుంచి అగ్నిగోళాలు కురుస్తూ సింధురాజు సేనలను అతలాకుతలం చేశాయి. భీముడు తన గదను పట్టుకుని రథంపై నుంచి అమాంతం శత్రుసేనల మీదకు దూకి తన గదాఘాతంతో సైనికుల గుండెలు బద్దలు కొడుతున్నాడు. నకుల సహదేవులు వారి కత్తులు చేతధరించి దొరికిన వారిని దొరికినట్లు చంపుతుంటే, ధర్మరాజు తన బల్లాన్ని చిత్ర విచిత్రమైన రీతులలో తిప్పుతూ శత్రు సైన్యాన్ని రూపుమాపుతున్నాడు. ఇంతలో కోటికాస్యుడు భీముడితో యుద్ధానికి దిగాడు.
వారిద్దరి మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో భీముడు కోటికాస్యుడిని వధించాడు. అది చూసిన సింధురాజు భయంతో ద్రౌపదిని తన రథం మీది నుంచి కిందకు దింపి అతడు ఒక్కడే రథం తోలుకుంటూ పారిపోయాడు. అయితే అది చూసిన అర్జునుడు జయద్రథుని సైన్యాన్ని చీల్చి చెంటాడుతున్న భీముడి వద్దకు వచ్చి, సోదరా భీమ, జయద్రథుడు పారిపోయాడు. అమాయకులైన వీరిని చంపటం వ్యర్థం. ఇక యుద్ధం చాలించండి అని అన్నాడు. దాంతో భీముడు యుద్ధం చేయడం మాని అందరూ కలిసి ద్రౌపది దగ్గరకు వెళ్లి ఆమె క్షేమంగా ఉండడం చూసి కుదుటపడ్డారు. అప్పుడు అర్జునుడు ధర్మరాజు వైపు చూస్తూ, అగ్రజ, మీరు నకుల సహదేవులు ద్రౌపదిని తీసుకుని నివాసానికి వెళ్ళండి. నేను, సోదరుడు భీముడు సైంధవుణ్ణి వెంబడిస్తాము అని చెప్పారు. అయితే అప్పుడు ద్రౌపది భీమార్జునుల వైపు చూస్తూ, జయద్రథుడు పరమ దుర్మార్గుడు. నేను ఎంత చెప్పినా వినకుండా నన్ను అవమానించాడు. వాడి పట్ల జాలి చూపకుండా వధించండి అని అంది. ద్రౌపది మాటలు విన్న భీమార్జునులు వెంటనే తమ రథాలను అధిష్ఠించి జయద్రథుడి రథాన్ని వెంబడిస్తూ వెళ్లారు. భీమార్జునులను చూసి ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని పారిపోతున్న సైంధవుడి రథచక్రాలను అర్జునుడు తన బాణాలతో విరగ్గొట్టాడు. దానితో రథం కుప్పకూలి జయద్రథుడు ఎగిరి నేలమీద పడ్డాడు. అయినా ఆగకుండా పైకి లేచి పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని అంతలోనే భీమార్జునులు అక్కడికి చేరుకుని అతడు పారిపోవడానికి వీలు లేకుండా తమ రథాలను అతడికి అడ్డుగా నిలిపారు. కాలయముల్లా రథంపై నిలబడి ఉన్న భీమార్జునులను చూసిన జయద్రథుని గుండెలు జారిపోయాయి. అంతలో భీముడు ఒక్కసారిగా జయద్రథుడి మీదకు దూకి అతడి జుట్టు పట్టుకుని పైకి లేపి లేచి నిలబడడానికి కూడా ఓపిక లేనంతగా అతడిని చావగొట్టి అతడి పీక మీద కాలు పెట్టి నిలుచున్నాడు. ఇంతలో అర్జునుడు జోక్యం చేసుకుని, అన్నయ్యా, ఇంక చాలు, ఇంకా కొడితే వీడు చస్తాడు అన్న ధర్మరాజు మాట ప్రకారం ఇతడిని క్షమించి వదిలిపెట్టు అని అన్నాడు. దానికి భీముడు, అబ్బా అర్జున, వీడిని క్షమించడమా? వీడిని మన్నించి విడిచిపెడితే ఎన్నో అనర్థాలు జరుగుతాయి. శత్రువుని చంపితే పూర్తిగా చంపాలి, లేదంటే అసలు వాడి జోలికే వెళ్లకూడదు. అంతేగాని ఇలా సగం చంపి వదిలిపెడితే తరువాత వీడే మనకు తీరని నష్టం కలిగిస్తాడు అని అన్నాడు. అప్పుడు అర్జునుడు, సోదరా, ఎంతైనా ఇతడు మన సోదరి దుస్సల భర్త, ఈసారికి కనికరించి వదిలిపెట్టు అని అన్నాడు. అది విన్న భీముడు ఒక్క నిమిషం ఆలోచించి, సరే అర్జున, నీ మాట ప్రకారమే కానిద్దాం, కాని ద్రౌపదిని ఇంతగా అవమానించిన వీడికి ఇది చాలదు. ఇంకోసారి పరాయి స్త్రీ వైపు కన్నెత్తి చూడాలన్నా భయపడాలి అని చెప్పి ఒక పదునైన కత్తి తీసుకుని జయద్రథుడి తలను 5 శిఖలుగా గొరిగి ఎవరికీ ముఖం చూపించడానికి కూడా వీలు లేకుండా చేశాడు. ఆ తరువాత అతడిని తాళ్లతో కట్టి తీసుకువెళ్లి ధర్మరాజు పాదాల వద్ద పడవేసి, అన్నయ్యా, వీడు పాండవ దాసుడు జయద్రథుడు అని అన్నాడు భీముడు. నెత్తిమీద జుట్టు శిఖలుగా గొరిగి ఉండి తాళ్లతో కట్టబడి నేలమీద పడి ఉన్న జయద్రథుణ్ణి చూసి ద్రౌపది అంటూ హేళనగా నవ్వింది. అది చూసి మరింత సిగ్గుపడి తలదించుకున్నాడు సింధురాజు. ఆ తరువాత ధర్మరాజు అతడి కట్లు విప్పి, సింధురాజా, నీవు మా సోదరి దుస్సల భర్తవు, ఆ కారణంగానే నిన్ను ప్రాణాలతో విడిచిపెడుతున్నాను. ఇకనైనా ఇటువంటి దుష్కార్యాలు తలపెట్టడం మాని బుద్ధిగా మసలుకో అని చెప్పి ధర్మరాజు జయద్రథుణ్ణి విడిచిపెట్టేశాడు. అయితే పాండవుల చేత అవమానం పొందిన జయద్రథుడు దించిన తల ఎత్తకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాని అవమాన భారంతో అతడి మనసు రగిలిపోతోంది. దాంతో ఎలాగైనా పాండవులపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న జయద్రథుడు హిమాలయాలకు వెళ్లాడు. అక్కడ గడ్డకట్టించే చలిలో ఒంటి కాలి బొటనవేలు మీద నిలబడి మనసులో పరమశివుణ్ణి ధ్యానిస్తూ ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు. చివరికి జయద్రథుడి తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమైన పరమేశ్వరుడు, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగగా, అప్పుడు జయద్రథుడు పరమేశ్వరుడి వైపు చూస్తూ, నా మనసులో ఉన్న కోరిక ఒక్కటే, పాండవులైదుగురిని వాళ్ల సైన్యంతో సహా జయించగల వరాన్ని ప్రసాదించండి అని కోరాడు. దానికి పరమశివుడు, జయద్రథ, పాండవులను జయించడం నువ్వు అనుకున్నంత సులభం కాదు. ఇంద్రునితో సహా మిగిలిన దేవతలకు సైతం ఇది సాధ్యం కాని పని. కాని నీవు అత్యంత భక్తి శ్రద్ధలతో నన్ను కొలిచావు, కాబట్టి నీకు ఓ వరం ప్రసాదిస్తున్నాను. అర్జునుడిని కాక మిగిలిన 4 పాండవులను వారి సమస్త సైన్యంతో సహా ఒకరోజుపాటు నువ్వు నిరోధించగలవు. ఇందులోని అంతర్యాన్ని అర్థం చేసుకుని ప్రవర్తించు అని చెప్పి పరమేశ్వరుడు అదృశ్యమయ్యాడు. పరమశివుడు ఇచ్చిన వరం పొందిన జయద్రథుడు పాండవులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇది చాలు అని అనుకుని సంతోషంగా తిరిగి సింధు దేశానికి వెళ్లిపోయాడు.
అయితే అరణ్యవాసంలో ఆఖరి సంవత్సరంలో ఉన్న పాండవుల వద్దకు ఒక రోజు ఒక బ్రాహ్మణుడు కంగారు కంగారుగా పరిగెత్తుకొని వచ్చి, అయ్యా, నేను నా అరణిని ఒక చెట్టుకి వేలాడగట్టి ఉంచాను. అయితే ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక లేడీ అక్కడ ప్రత్యక్షమై చెట్టుకు ఉన్న నా అరణిని తన కొమ్ములతో పట్టుకుని ఈ దిక్కుగా పారిపోయింది. ఎలాగైనా మీరే దానిని పట్టుకుని నా అరణిని నాకు దక్కేలా చూడాలి అని వేడుకున్నాడు. ఆ బ్రాహ్మణుడి మాటలు విన్న ధర్మరాజు వెంటనే విల్లు అమ్ములు ధరించి తన తమ్ముళ్లతో కలిసి ఆ బ్రాహ్మణుడు చెప్పిన దిక్కుగా ఆ లేడిని వెంబడిస్తూ వెళ్లాడు. ఆ మార్గంలో కొంత దూరం వెళ్లగానే వారి కంటికి ఒక లేడి దాని కొమ్ములతో అరణిని పట్టుకొని కనిపించింది. అది చూసిన పాండవులు ఒక్కసారిగా ఆ లేడి మీదకు బాణాలను ప్రయోగించారు. కాని ఆ బాణాలలో ఒక్కటి కూడా ఆ లేడికి తగల్లేదు. ఆశ్చర్యకరంగా తన లక్ష్యమైన పక్షి కన్ను తప్ప మరేమీ కనబడని అర్జునుడు సైతం ఆ లేడి శరీరాన్ని ఛేదించలేకపోయాడు. ఇంతలో ఉన్నట్టుండి ఒక్కసారిగా పాండవులు చూస్తుండగానే ఆ లేడి మాయమైపోయింది. అయితే అప్పటికే అలసిపోయిన పాండవులు విశ్రాంతి కోసం ఒక చెట్టు నీడన కూర్చున్నారు. అప్పుడు ధర్మరాజు తన ఎదురుగా ఉన్న నకులుడి వైపు చూస్తూ, నకుల, ప్రస్తుతం నీ సోదరులందరూ ఎంతో దాహంతో ఉన్నారు. ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా నీళ్లు ఉన్నాయేమో చూడు అని అన్నాడు. ధర్మరాజు ఆదేశం మేరకు నకులుడు వెంటనే వారు కూర్చున్న చెట్టు పైకెక్కి నీటి జాడ కోసం చుట్టూ చూశాడు. అప్పుడు నకులుడి కంటికి ఆ ప్రదేశానికి సమీపంలో ఒక నీటి కొలను కనిపించింది. అది చూసిన నకులుడు వెంటనే చెట్టు దిగి ధర్మరాజుతో, అగ్రజ, ఈ పక్కనే ఒక నీటి కొలను ఉంది, నేను వెళ్లి అందరికీ నీళ్లు తీసుకుని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. అలా కొంత దూరం వెళ్లగానే నీటి కొలను కనిపించింది. వెంటనే నకులుడు ఆ కొలనులోకి దిగి అందులోని నీరు త్రాగడానికి ప్రయత్నించాడు. అయితే ఇంతలో ఎక్కడి నుండో అతనికి ఒక శబ్దం వినపడింది. అదేమిటంటే, ఓ మానవ, ఈ కొలను నా ఆధీనంలో ఉంది. ఒకవేళ నీవు ఇందులోని నీటిని తాగదలుచుకుంటే నేను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఆ తరువాతనే నీకు ఇందులోని నీటిని సేవించగల అనుమతి లభిస్తుంది అని వినిపించింది. అది విన్న నకులుడు చుట్టూ చూశాడు. కాని అక్కడ ఎవరూ కనిపించలేదు. దాంతో ఇది ఏదో భ్రమ అయ్యుంటుందిలే అని అనుకుని ఆ కొలనులోకి దిగి అందులోని నీటిని తాగాడు. ఆ తరువాత బయటకు వచ్చి రెండు అడుగులు వేయగానే స్పృహ తప్పి కిందపడిపోయాడు. అయితే అటు నేళ్లకని వెళ్లిన నకులుడు ఎంతసేపటికి తిరిగి రాకపోయేసరికి కలవరపడిన ధర్మరాజు సహదేవుడి వైపు చూస్తూ, సహదేవా, నకులుడు నేళ్లకని వెళ్లి చాలా సమయం కావస్తోంది, ఇంకా తిరిగి రాలేదు. నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది, నీవు వెళ్లి కాస్త ఏమైందో చూడు అని అన్నాడు. దాంతో వెంటనే సహదేవుడు నకులుడిని వెతుక్కుంటూ వెళ్లి నీటి కొలను దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ నీళ్లను చూసిన సహదేవుడు ముందుగా తన దాహం తీర్చుకుందామనుకుని ఆ కొలనులో అడుగుపెట్టాడు. వెంటనే తనకి కూడా నకులుడికి వినిపించినట్టుగానే ఒక శబ్దం వినబడింది. కాని సహదేవుడు ఆ మాటలను ఏమాత్రం లెక్క చేయకుండా ఆ కొలనులోని నీళ్లను తాగాడు. వెంటనే అతడు కూడా స్పృహ తప్పి పడిపోయాడు. అయితే వెళ్లిన తమ్ముళ్ళిద్దరూ తిరిగి రాకపోవడంతో వాళ్ళిద్దరినీ వెతుక్కుంటూ అర్జునుడు అక్కడికి వచ్చాడు. కొలను దగ్గరికి వచ్చిన అర్జునుడికి కూడా అశరీరవాణి వినిపించింది. అది విన్న అర్జునుడు కోపంతో, ఓరీ మాయావి, ఎవరివి నీవు? దొంగలా దాక్కుని మాట్లాడుతున్నావు. నీకు ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి నిలబడు, అప్పుడే నీ అంతు తేలుస్తాను అని చెప్పి శబ్దభేది విద్య ద్వారా అర్జునుడు ఆ శబ్దం వినబడిన దిక్కువైపు కొన్ని బాణాలను ప్రయోగించాడు. కానీ ఫలితం లేకపోయింది. అయినా కూడా భయపడకుండా ఆ కొలనులోని నీటిని తాగాడు. వెంటనే అర్జునుడు కూడా స్పృహ తప్పి పడిపోయాడు. ఆ తరువాత భీముడు కూడా అలానే అక్కడికి వచ్చి ఆ కొలనులోని నీళ్లు తాగి పడిపోయాడు. అయితే వెళ్లిన తమ్ముళ్ళెవ్వరూ తిరిగి రాకపోవడంతో వాళ్లు ఏదో ఆపదలో చిక్కుకుని ఉంటారని భావించిన ధర్మరాజు ఆందోళన చెంది వెంటనే ధనుర్బాణాలను అందుకుని తన తమ్ముళ్లను వెతుక్కుంటూ ఆ కొలను దగ్గరకు వచ్చాడు. అక్కడ పరిసరాలను పరిశీలించగా ధర్మరాజు కంటికి స్పృహ తప్పి పడిపోయిన తన తమ్ముళ్ల శరీరాలు కనిపించాయి. అది చూసి నిర్ఘాంతపోయిన ధర్మరాజు కండ్ల నీళ్లు పెట్టుకుని వెంటనే కిందపడి ఉన్న తన తమ్ముళ్ల వద్దకు వెళ్లి వారిని తట్టి లేపడానికి ప్రయత్నించాడు. కాని ఎంత ప్రయత్నించినప్పటికీ వారికి స్పృహ రాలేదు. దాంతో బాధతో ధర్మరాజు కుమిలిపోయాడు. కొంతసేపటికి తేరుకుని చుట్టుపక్కల పరికించి చూశాడు. వేరే వాళ్ల అడుగుజాడలేవీ కనిపించలేదు. ఎంతో ఆలోచించాడు. తన తమ్ముళ్ళు వారికై వారు అలా కూలిపోవడానికి కారణమేమిటో అర్థం కాలేదు. పోనీ ఆ కొలనులోని నీరు విషపూరితమైనవేమో
అవి తాగి వీరు ఇలా పడిపోయారేమో అని అనుకోవడానికి కూడా వీలులేకుండా పాండవుల శరీరాలలో విషప్రయోగం జరిగిన లక్షణాలేవీ లేవు. దాంతో ఒకవేళ ఇది సుయోధనుడి పన, ఇప్పుడు మాతకు నేను ఏమని సమాధానం చెప్పను అని అనుకుంటూ దీనవదనంతో ఆ కొలనులోకి దిగాడు. అప్పుడు మళ్లీ ఆ అశరీరవాణి వినిపించింది. ఓ ధర్మరాజా, ఈ కొలను నాది. నేను ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా నీ తమ్ముళ్ళు ఇందులో నీటిని తాగి అలా పడివున్నారు. నీవు కూడా నా మాట వినకుండా ఈ కొలనులోని నీళ్లు తాగితే నీకు కూడా వాళ్లకు పట్టిన గతే పడుతుంది. జాగ్రత్త. కాబట్టి ముందుగా నా ప్రశ్నలకు సమాధానం